వెల్కమ్ టు పవన్ స్టార్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను అది ఏంటంటే తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై కనుక ఇలా చేశారంటే చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట వేడివేడి అన్నంలో అయితే ఇంకా చెప్పని అవసరం లేదు టేస్ట్ ఒకసారి మీరే చేసి టేస్ట్ చూడండి ముందుగా ఇలా మూడు కట్టలు తోటకూర తీసుకున్నాను నేను ఇలా కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ ఫ్రై పాన్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ పల్లీలని వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో ఈ పల్లీలను వేసేసుకొని ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లిని వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనం ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే ఫ్రై ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం తాలింపు గింజల్ని యాడ్ చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి తొందరపడి హై ఫ్లేమ్ పెట్టేయద్దు మీడియం ఫ్లేమ్లోనే అన్నీ చేసుకోవాలి ఒకటి ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను నేను వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకుందాం మొత్తం అంతటా ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలన్నమాట ఒక 5 to 6 minutes మనకి కుక్ అయిపోతుందన్నమాట తోటకూర 5 to 6 minutes తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే చూడండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని చక్కగా దీన్నంతటా మిక్స్ చేసుకొని అప్పుడు మరోసారి లిడ్ పెట్టి ఇంకొక 5 minutes ఉంచుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి తోటకూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఏ ఆకుకూర అయినా సరే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా చూడండి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకొని మరోసారి లిడ్ పెట్టి ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుక్ అయిపోయిందన్నమాట ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక 2 minutes
ఫైనల్ గా ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ ని ఇందులో వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి కారము. ఏ ఈ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు, ఏ ఫ్రైస్ లోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేసుకుంటే ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.